రాష్ట్ర స్థాయిలో అపుస్మ బలమైన అసోసియేషన్ గా ఉందని దానిని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అపుస్మ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సేతు డివిజన్ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మదనపల్లి నియోజకవర్గం స్థాయి సమావేశం సెవెన్ హిల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపుస్మ సాధించిన విజయాలను వివరించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలను పొందడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందని వెల్లడించారు. 18 సంవత్సరాల క్రితం మనమందరూ కరస్పాండెంట్స్ మన బాధలను ఒకరితో చెప్పుకోవాలనే ఉద్దేశంతో మనస్సు భారంగా ఉన్నటువంటి మనస్సును కొంచెం పక్కన వాళ్ళకి చెప్పుకొని సులువు చేసుకోవాలనే ఉద్దేశంతో కష్ట సుఖాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఒక అసోసియేషన్ ఉండాలనే ఉద్దేశంతో మదనపల్లిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి పాఠశాలలను కూడా సందర్శించి వాళ్ళు కన్విన్స్ చేసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చేసినప్పటి నుంచి కూడా అందరినీ అవగాహన చేసుకుంటూ మొబైల్ చేసుకుంటూ అసోసియేషన్ నడుపుకుంటూ వచ్చాం. అప్పట్లో ఎక్కువ మందికి అవగాహన లేకపోతే కూడా దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఎంఈఓ ఆఫీస్కి కానీ డివైఓ ఆఫీస్కి కానీ డిఓ ఆఫీస్కి కానీ ఆర్జేడీ ఆఫీస్కి కానీ లేదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి కానీ పోయి ఒక గ్రూప్గా వెళ్ళి మనం సాధించుకున్నటువంటి లేదా పరిష్కరించుకున్నటువంటి సమస్యలన్నీ వివరించిన తర్వాత ప్రతి ఒక్కరూ మనకు అసోసియేషన్ కావాలా అని చెప్పి చేరటం జరిగింది.